చైతన్య గత రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశపడుతున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ కస్టడీ, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రియమణి, అరవింద్ స్వామి లాంటి సీనియర్లు నటించారు. మరి నేను థియేటర్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది కాస్త వెరైటీగా అనిపించే కథ. శివ నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి కృతి శెట్టి అంటే చాలా ఇష్టం. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటారు. కానీ ఈలోపే సంపత్ రాజ్, అరవింద్ స్వామి పాత్రల మధ్యలో నాగ చైతన్య చిక్కుకుంటాడు. అరవింద్ ఇందులో డీసెంట్ విలన్గా చేస్తాడు. అతనితో నాగ చైతన్య జర్నీ ఎలా సాగుతుంది, ఇద్దరి మధ్యలో అసలు ఏం జరిగింది అనేది మిగతా కథ. నాగ చైతన్య ఒక నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. చూడ్డానికి తెలివిగా పోలీస్ పాత్రలో నటించే చాతురత కలిగిన వ్యక్తిగా నటించాడు. ఇందులో నాగ చైతన్య ఇమిడిపోవడానికి చాలానే కష్టపడ్డట్టు కనిపిస్తోంది. ఇక సీనియర్ యాక్టర్లైన అరవింద్ స్వామి ఇందులో డీసెంట్ క్రిమినల్గా కనిపించాడు. కృతి శెట్టి పాత్ర కూడా పరిమితం కావడంతో ఆమె కూడా పర్వాలేదు అన్నట్లుగా నటించింది. ప్రియమణి కూడా తనకు ఇచ్చిన దానితో ఓకే చేసింది. మిగతా సహాయ తారాంగణం అంతా ఓకే. వెంకట్ ప్రభు అంటేనే యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అలాంటి ఆయన ఈ సినిమా యాక్షన్ వైపు నడిపించడంలో వెనకపడ్డాడనే చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది. అసలు కథలో కొన్ని లాజిక్లు మిస్ అయినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాలో అతని నటనతో వచ్చిన సామాన్య సినిమాలపై చాలా ప్రభావం చూపించింది. ఒక సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో ప్రేక్షకులు ఇట్టే పసిగడతారు. అందుకే చూస్తున్నంతసేపు హైప్ ఉండకూడదు. ఇళయరాజా, యువన్ శంకర్ల పాటలు ఏమంతా ఆకట్టుకోలేకపోయాయి. బీజిఎం కూడా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ పర్వాలేదు, సినిమాటోగ్రఫీ బాగుంది. ప్లస్ పాయింట్లు కొన్ని యాక్షన్ సీన్లు, నిర్మాణ విలువలు. మైనస్ పాయింట్లు, ఫెయిల్ అయిన స్క్రీన్ ప్లే, పిలవమైన సీన్లు, బలహీనమైన కథనం, ఓవరాల్గా స్క్రిప్ట్. నాగ చైతన్యకు మరోసారి నిరాశ ఎదురైందని చెప్పుకోవాలి. కస్టడీ మూవీతో కొత్తదనం ఏమీ లేదు. కేవలం ప్రమోషన్ల జోరు మాత్రమే ఉంది తప్ప కథలో బలం లేదు. ఈ సినిమా కేవలం నాగ చైతన్య అభిమానులకు తప్ప ఎవ్వరికీ పెద్దగా నచ్చదు. ఈ సినిమాకి జనాలు ఇస్తున్న రేటింగ్ 2.5.